సార్ రండి సార్, అలాగే నచ్చుకుంటారు సార్. సార్ మీరు వచ్చాను సార్, మీరు నచ్చుకుంటారు. సార్ మీరు రావాలి, మీరు మీరు అటు చూసుకునే ఎంత కాలేదు వదిలినారు బాబు. అయిపోయింది ఓకే, థ్యాంక్ యూ. వచ్చిందా గురు? సార్ వెళ్ళినాడు సార్ సార్ రండి సార్, అలాగే నచ్చుకుంటారు సార్. సార్ మీరు వచ్చాను సార్, మీరు నచ్చుకుంటారు. సార్ మీరు రావాలి, మీరు మీరు అటు చూసుకునే ఎంత కాలేదు వదిలినారు బాబు. అయిపోయింది సైడ్ రన్నా అయ్యా. రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి, మీ ఆశీర్వాదం కావాలి. డైరెక్టర్ గారు ఇక్కడ వచ్చారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, మీరందరూ ఆశీర్వాదం ఇతనికి కావాలి. ఇంకా పెద్ద పెద్ద ఒక యాక్షన్ థ్రిల్లర్ ఆశీర్వాదం, జనాల ఆశీర్వాదం దొరికితే అన్నీ దొరుకుతుంది. డెఫినెట్గా వీఆర్ ఆల్ ప్రౌడ్. యాక్చువల్లీ మన ఆర్ఆర్ఆర్కి వచ్చింది మన ఇండియన్ ఇండస్ట్రీకే వచ్చింది లాగదు. వీఆర్ ఆల్ సో హ్యాపీ. వాళ్ళంతా ఎక్స్ట్రాండరీ పర్ఫార్మెన్స్కి, ఎక్స్ట్రాండరీ మేకింగ్కి, ఆ టాలెంట్కి మనమేం చెప్పేది వద్దు, ఇడీ ప్రపంచమే చెప్తా ఉంది ఇప్పుడు. అది వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఆస్కర్ వచ్చిందని మనం వర్క్ చేస్తూ ఉంటాం, అది వచ్చేది వెళ్ళేది మన చేతిలో లేదు, మనం వర్క్ చేస్తాము. అది భగవంతుడి ఆశీర్వాదం ఉంటే అన్నీ వస్తుంది. ప్రయత్నం చేస్తాము. ఈరోజు కబ్జా రేపు రిలీజ్ అవుతా ఉంది. ఈ కబ్జాకి ఫస్ట్ నేను ఓంకారం వేసినప్పుడు మా తిరుపతి తిమ్మప్ప శ్రీనివాసుల ఆశీర్వాదంతో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ రోజే ఎవ్రీడే నేను ప్రతిరోజు కూడా దేవుని తెలుసుకొని కబ్జా సినిమాని ప్రతిరోజు షూటింగ్ చేసాము, స్క్రిప్ట్ రాసుకున్నాము అంతా. ఈరోజు మనము ఉపేంద్ర సార్, రామచంద్రగౌడ సార్, లక్ష్మీప్రసాద్ సార్, మన కేపీ శ్రీకాంత్ సార్ ప్రొడ్యూసర్, శ్రీకాంత్ సార్ మన కేపీ శ్రీకాంత్ సార్ మన ప్రొడ్యూసరు,
సో మనం అందరూ ఈరోజు వచ్చి రేపు రిలీజు ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకొని రేపు రిలీజ్ అవుతా ఉంది. అందరు ఆశీర్వాదము కావాలి. థ్యాంక్ యూ సార్. మన తెలుగు రాష్ట్రంలో కూడా కబ్జా మూవీ రిలీజ్ అవుతా ఉంది. భగవంతుని ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదము కావాలి. అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూడండి. వరల్డ్ వైడ్లో రిలీజ్ అవుతా ఉంది. 4000 థియేటర్లో రిలీజ్ అవుతా ఉంది. వచ్చి బ్లెస్ చేయండి, కబ్జా చూడండి. థ్యాంక్ యూ. మన బడ్జెట్ మంచి సబ్జెక్టు మేకింగ్ బాగా చేసినాము. పాన్ ఇండియా మూవీ అవును సార్.